మనకి ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేక ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ దొరక్క తర్వాత ఇంట్లో మనం ఉన్నా సరే ఆ భయం భయంగా బతుకుతూ హాస్పిటల్ డిశ్చార్జ్ చేయడం భయం భయంగా బతుకుతున్న సమయంలో జిహెచ్ఎల్ మెడికల్ కాలేజ్ ఒక వినూత్నమైన పథకం ఆలోచించింది ఆక్సిజన్ బ్యాంక్స్. ఆక్సిజన్ బ్యాంక్స్ వాలంటరీగా స్టార్ట్ చేద్దామని చెప్పి ఔత్సాహికమైన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ డొనేషన్ వల్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మనం జిహెచ్ఎల్ మెడికల్ కాలేజ్ ప్రొవైడ్ చేసి ఇది కొనడానికి చాలా ఇబ్బందిగా ఉంది చాలా జనాలకి, ఎందుకంటే కాస్ట్లీ 1 లక్ష నుంచి 1 లక్ష 25 వేల బ్లాక్ లో అమ్ముతున్నారు. ఇది అంత కాస్ట్లీ భరించలేదు కనుక అగైన్ రిటర్న్ డిపాజిట్ చేసి ఆ మళ్ళీ ఆ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ తీసుకెళ్లి ఇన్ రోజులు పెంచుకుని అగైన్ కాన్సన్ట్రేట్ తిరిగి వచ్చి డబ్బులు అనేది తీసుకెళ్ళిపోయేలాగా నామినల్ సర్వీస్ ఛార్జ్ ఒక 500 రూపీస్ పర్ డే వసూలు చేస్తే అండ్ దాన్ని ఏం రిపేర్స్ కన్నా కుదురుతని చెప్పి కంప్లీట్ నాన్ ప్రాఫిట్ నో లాస్ బేసిస్ నే చేస్తున్నాం ఇది. ఇది ఎందుకంటే ఒక కాన్సన్ట్రేటర్ పర్ మంత్ కి 3 నుంచి 4 కన్నా ఉపయోగపడితే మనం ఈ హార్డ్వేర్ ని ప్రాబ్లం తీర్చుకుంటానికి ఈ కాన్సన్ట్రేటర్ ఎక్కువ మంది ఉపయోగపడటానికి అండ్ ఈజీగా చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది తీసుకుని దాని గురించి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ మిషన్ పేరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఈ వీడియోలో ఈ మిషన్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి ఉన్న డిఫరెంట్ పార్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లో ఆక్సిజన్ అవుట్లెట్, మాస్క్, అడాప్టర్ తో పాటు వస్తుంది. ఈ మిషన్ ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా మనకి పవర్ సప్లై అనేది కంటిన్యూస్ గా ఉండాలి. ఏదర్ ఇన్వర్టర్ కానీ లేదంటే జనరేటర్ కానీ బ్యాకప్ ఉండేలా కంపల్సరీ చూసుకోవాలి. అవి లేకుండా ఈ మిషన్ పనిచేయదు. ఈ మిషన్ ఆన్ చేయడానికంటే ముందుగా వాటర్ ఛాంబర్లో వాటర్ ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం. దీన్ని ఈ విధంగా రిమూవ్ చేసి పైన ఉన్న వాటర్ హోస్ని ఓపెన్ చేసి దీని ద్వారా వాటర్ని లోనికి పోయాలి. ఈ వాటర్ లెవెల్ ఈ హైయెస్ట్ వాటర్ ఇచ్చిన వాటర్ లెవెల్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. తిరిగి దీన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిషన్ని ప్లగ్ పాయింట్కి కనెక్ట్ చేసిన తర్వాత పవర్ ఆన్ బటన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండవసారి దీన్ని ప్రెస్ చేస్తే ఆక్సిజన్ ఫ్లో అనేది ఈ వాటర్ ఛాంబర్లో ఉన్న వాటర్ బబుల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ఆక్సిజన్ అవుట్లెట్కి మాస్క్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆక్సిజన్ అవుట్లెట్ యొక్క కనెక్షన్స్ అన్నీ కూడా ఫిట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేషెంట్కి దీన్ని ఈ విధంగా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్ యొక్క సాచురేషన్ని బట్టి మనకి ఆక్సిజన్ ఫ్లో అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ఫ్లో మీటర్లో మన ఆక్సిజన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 నుంచి 9 లీటర్ల వరకు దీని కెపాసిటీ.